నమోస్ నంతయ సహస్రమూర్త సహస్రపాదాక్షి శిరోబాహువే సహస్రనా పురుషాయ శాశ్వతే యుగధారిణే నమ నారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజీముదీరయేత్ సుహృద్లందరికీ నమస్కారం బ్రాహ్మణ గీత పారాయణలో పదమూడవ అధ్యాయానికి స్వాగతం బ్రాహ్మణ ఉచ అత్ర్యుదాహరం తీమం ఇతిహాసం పురాతనం బ్రాహ్మణి సంవాదం జనకస్ చ భామిని బ్రాహ్మణుడు అన్నాడు భామిని దీనికి ఒక ఉదాహరణ ఉదాహరణ ఉంది మన పురాతన చరిత్రలో జనకుడికి బ్రాహ్మణుడికి జరిగినటువంటి సంవాదము దీని అందరూ చెప్తూ ఉంటారు బ్రాహ్మణం జనకో రాజా సన్నం కస్మించి దాగపీ విషయమే వస్తవ్యం ఇది శిష్యర్థం అబ్రవీత్ ఓసారి ఒక బ్రాహ్మణుడు దొరికాడు జనక మహారాజుకి ఆయన ఏదో అపరాధం చేశాడు ఆయన శిక్ష వేస్తూ ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు నా దేశాన్నించి వదిలి వెళ్ళు బయటికి వెళ్ళిపో అన్నాడు దేశ బహిష్కార శిక్ష విధించాడు ఇత్యుక్త ప్రత్యువాచాధ బ్రాహ్మణో రాజసత్తమం ఆ విషయం రాజన్ యావాస్తవా వశేస్థిత అది ఆ శిక్ష విన్నటువంటి బ్రాహ్మణుడు రాజుడితోటి ఆ జనక ఇలా అన్నాడు రాజా నీ యొక్క ఆ నీ యొక్క రాజ్యానికి వాస్తవంగా ఈ సరిహద్దులు ఎక్కడున్నాయో చెప్పు అన్నాడు సో అన్య వస్తు వస్తుమిామహం ప్రభో వచస్తే కర్తుమిచ్చామే యజాశాస్త్రం మహీపతే రాజా ఇంకొక రాజుగారి రాజ్యంలో ఉండాలని అనుకుంటున్నాను నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పినట్టుగా శాస్త్రం ప్రకారం నీ మాట నెరవేర్చాలనుకున్నాను చేత నీ యొక్క సరిహద్దులు నీ వశం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పు అన్నాడు ఇత్యుక్తస్తు తదా రాజా బ్రాహ్మణైన యశస్వినా ముహరుణం వినిశ్వశన కించిత్ ఆ బాగా కీర్తిమంతుడు జనక మహారాజు గారు ఆయన విన్నాడు బ్రాహ్మణుడి ప్రశ్న విని ఆలోచించాడు ఆలోచించి చాలాసేపు వేడిని టూర్పులు విడుస్తూ ఉండిపోయాడు కానీ బ్రాహ్మణుడి సమాధానం చెప్పలేకపోయాడు తమాసీనం ధ్యాయమానం రాజాన మమిత జషం కష్మలం సహసాగచ్చద్ భానుమంతమివగ్రహ మహాతేజవంతుడు జనక మహారాజు ఆయన ఆ కూచుని జనక మహారాజ్ అంటే విదేహ పట్టణానికి ఉన్న వాళ్ళందరూ జనకులు ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు జనకులు అవుతారు వాళ్ళ పేర్లు ఎవరంటే ఈయన సీతాదేవి తండ్రిని అనుకోవాల్సిన అవసరం లేదది ఆయన అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే గ్రహణం పట్టినటువంటి సూర్యుడిలాగా రాజుగారికి కొంత మోహం కలిగింది సమాశ్వాస తదో రాజా విగతే కష్మలే తదా తతో ముహూర్తాదివా తం బ్రాహ్మణం వాక్యం అబ్రవీత్ ఒక కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు అలా ఆలోచించిన తర్వాత జా ఆయన జనక మహారాజు తేరుకున్నాడు ఆ తేరుకుని ఆ మోహం నుంచి తేరుకుని ఇలా అన్నాడు బ్రాహ్మణుడితోటి జనక పితృపైతామహే రాజ్యే వశ్యే జనపదే సతీ విషయం నా దిగచ్చామి విచిన్వన్ పృథిమీ మహం ఆయన అన్నాడు తాత ముత్తాతల నుంచి నాకు పరచబడి ఉన్నటువంటి రాజ్యం నా అధికారంలో ఉంది అయితే దాన్ని గురించి బాగా నేను బాగా లోతుగా ఆలోచిస్తే మొత్తం భూమండలం అంతా వెతికినప్పటికీ కూడా నా దేశం ఎక్కడుందో తెలియట్లేదు నా దేశం ఎక్కడుందో దాన్ని దాటలేకపోతున్నాను నా అధిగత్యామి అన్నాడు నాధిగత్యం యథా పృథ్వ్యాం మిథిలా మార్గితామయ నాధ్యగత్యం యథా తస్యాం సుప్రజా మార్గితామయ నాధ్యగత్యం తదా తస్యాం తదా మే కశ్మిలో అభవత్ ఈ భూమండలంలో నా రాజ్యం ఎక్కడుందో తెలియలేదు మిథిరా మా నగరం అంతా వెతికాను అక్కడ దొరకలేదు ఇంకా తర్వాత నా ప్రజల మీద నాకు ఉన్నటువంటి అధికారంలో దాని గురించి కూడా వెతికాను అది కూడా నాకు వాళ్ళ మీద అధికారం ఉన్నట్టు అనిపించలేదు అప్పుడు నాకు మొహం కలిగిపోయింది కస్మల శాంతి మతి పునరుపస్థిత తదాన విషయం మన్యే సర్వోవా విషయో మమ ఆత్మాపి చాయం నమ మమా సర్వా పృథివీ మమ్మా అలా మోహంలో పడిపోయిన తర్వాత కొద్దిసేపటికి నాకు మోహం విడివి విడింది ఒక నిశ్చయం కలిగింది నా రాజ్యం ఎక్కడా లేదు అదే తెలిసింది నాకు కా లేదా మొత్తం అంతా నా రాజ్యమే ఉంది ఒక దృష్టితో ఒక విధంగా చూస్తే శరీరమే నాది కాదు ఇంకొక విధంగా చూస్తే భూమండలం కొంత నాది అనిపిస్తుంది యథామమ తధాన్యే షామ్ ఇది మన్యే ద్విజోత్తమ ఉష్యతాం యావదుత్సాహో భుజ్యతాం యావదుష్యతే ఓ ద్విజోత్తమ ఇది నాది అయినట్టు కానీ భూమి అంతా అందరిది అవుతుంది అని చేత నువ్వు ఎక్కడ ఉండాలనే ఉత్సాహం ఉంటే అక్కడుండు ఆ ప్రదేశాన్ని ఉపయోగించుకో ఆ ప్రదేశంలో అనుభవించు అన్నాడు బ్రాహ్మణువాచ పితృ పైతామహే రాజ్యే వశే జనపదే సతీ బ్రూహికా మాస్తాయ మమత్వం వర్జితంతయా ఆయన బ్రాహ్మణుడు అన్నాడు రా రో రాజా తండ్రి తాతల నుంచి నీకు వశం చేయబడినటువంటి రాజ్యం ఉంది జనపదం అంటే అప్పుడు ఉన్నటువంటిదంతా ఉంది అదంతా నీరు ఉండగా నువ్వు ఏ మతిని ఆశ్రయించి ఏ బుద్ధిని ఆశ్రయించి దేని మీద మమకారాన్ని వదిలిపెట్టావు చెప్పు మమత్వం వర్జి మమత్వం వర్జితంతోయా కాం బుద్ధిం సమాశ్రించా సర్వోవై విషయస్తవా నాయవశ విషయం ఏ నా సర్వోవ విషయస్తవా నువ్వు ఏ బుద్ధిని ఆశ్రయించి సమస్తము నీ రాజ్యమే అనుకున్నావు నాది అనేది లేదని మళ్ళీ ఎందుకు అనుకుంటున్నావు రెండు విషయాలు ఎందుకు వచ్చాయి నీకు ఆలోచన చెప్పు అన్నాడు జనకూ అంతవంత ఇహ అవస్థ విదిత సర్వకర్మసు నాద్యగచ్చమహం తస్మాన్ మమేధ ఈ ఇదంతా కూడా ఈ లోకంలో ఈ అవస్థ మతం అంతా కూడా కర్మల నుంచి వస్తుంది కర్మల నుంచి వచ్చినటువంటి అవస్థలు అది అవన్నిటికీ కూడా కర్మ నుంచి వచ్చిన అవస్థ అన్నిటికీ కూడా మొదలు ఉంది అంతము ఉంది చేత అది నాకు బాగా తెలిసింది కానీ అందువల్ల నాకు ఏ వస్తువు నాది అని అనిపించట్లేదు కశేదమితి స క్వం వేదవచస్తథా నాద్యగచ్చమహం బుద్ధ్యా మమేదమితి భవేత్ ఇది ఎవరది ఈ ధనం ఎవరది అని వేదవాక్యం ఉంది అంచేత నా బుద్ధితో ఆలోచిస్తే ఏ వస్తువు ఏదీ నాది కాదు ఈశావాశ్యమిదగం సర్వం అనే ఉంది అది ఏతాం బుద్ధిం సమాశ్రిత్య మమత్వం వర్జితం మయా శృణుబుద్ధించం జ్ఞావా విషయో మమ ఈ బుద్ధిని ఆశ్రయించి ఈ విధమైన ఆలోచనలో వెళ్ళి నేను మమకారాన్ని వదిలిపెట్టాను ఈ ఈ ఆలోచన ఈ రకమైన ఆలోచనను ఆశ్రయించడం వల్ల అంతా నాదే అనే భావం ఎలా కలుగుతుందో అది కూడా చెప్తాను విను నా హమాత్మార్థమిచ్చామి గంధానుగ్రాణకత అనిపి తస్మాన్ మేము నిర్జిత భూమి నిచ్చదా నా ముక్కులోకి వచ్చినటువంటి వాసన్ని కూడా నా కోసం కావాలని అనుకో నేను అంచేత నేను జయించిన భూమి అంతా కూడా ఎప్పుడూ నా విషయంలోనే ఉంటుంది నా హమాత్మార్థమిచ్చామి రసానాశ అపి ఆపోమే నిర్జ్యత అస్తస్మాత్ నిర్జత వశే తిష్టంతే నిర్జస నా నోట్లోకి వచ్చినటువంటి రుచులని నా కోసం నేను కోరట్లేదు అని అందువల్ల నేను జలాన్ని జయించాను ఏది కోరకపోతే దాన్ని జయించినట్టే మీకు ముక్కు కా వాసన కావాలంటే దాన్ని ఓడిపోయారు అతి రుచి కావాలనుకుంటే దాన్ని ఓడిపోయారు ముట్టుకోవడం కావాలనుకుంటే దానికి ఓడిపోయారు అది జయించాడు ఆయన ఒక్కొక్క ఇంద్రియాన్ని జయించాడు రుచి కావాలని అనుకోలేదు తినం కావాలనుకో నోటికి ఏదో వస్తే అది తిన్నాడు అని నేను జలాన్ని జయించాను జలం ఎప్పుడు నా వశంలో ఉంటుంది నా ఆత్మార్థం ఇచ్చా మీ రూపం జ్యోతి చచక్షుష తస్మాన్మే నిర్జితం జ్యోతి వశే తిష్టతి నిత్యద నా కళ్ళకి విశదమైనటువంటి రూపాన్ని కానీ కాంతిని కానీ నా సుఖం కోసం నేను ఎప్పుడు అనుభవించాలనుకోలేదు అంచేత నేను జ్యోతిని జయించాను అంచేత నిత్యం జ్యోతి నా వై వశంలో ఉంటుంది నా హమాత్మార్థం ఇచ్చామి స్పర్శాస్త తస్మాన్ తస్మాన్మే నిజ్యుతో వాయు వశే తిష్టతి నిత్యత ఆ స్పర్శ నాకు కావాలని అనుకోవట్లేదు ఆ స్పర్శ ద్వారా సుఖం కావాలని అసలు అనుకోవట్లేదు అంచేత నేను వాయువుని జయించాను నిత్యం వాయువు నా వశంలో ఉంది నాహమాత్మార్థమిచ్చామి శ్రద్ధ శబ్దాన్ శ్రోత్రకత అనపి తస్మాన్మే నిర్జిత శబ్ద వశే తిష్టంతే నిజ్యత నా చెవులో వస్తుంటే శబ్దాలు దాన్ని నా నేను వాటి ద్వారా సుఖం కావాలని కోరుకోలేదు అంచేత నేను శబ్దాన్ని జయించాను అంచేత శబ్దాలన్నీ నా వశంలో ఉంటాయి ఎప్పుడో నాహమాత్మార్థమిచ్చామి మనో నిత్యం మనో అంతరే మనోమే నిజితం తస్మాత్ వశే తిష్ఠతి నిత్యత నా మనసులోకి వచ్చేటటువంటి విషయాలు మన అయ్యే విషయాలు కూడా నా సుఖం అని నేను అడుకోను అందుచేత నేను మనసుని జయించాను అందువల్ల మనసు ఎప్పుడూ నా వశంలో ఉంటుంది దేవేభ్య పితృభ్య భూతేభ్యో అతిథిభిస్సహా ఇత్యర్థం సర్వైవేతి సమారంభాభవంతివయే నేను చేసే అన్ని కార్యాలు ఆరంభము దేవతల కోసము పితృదేవతల కోసము భూతములు అంటే ప్రాణుల కోసము అతిథుల కోసం మాత్రమే చేస్తాను జనకం బ్రాహ్మణ పుర్రబరవి తత్వజిజ్ఞాసార్ధమధ్యేహ విద్ధి మాం ధర్మమాగతం అప్పుడు బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వుతూ జనకుడితో ఇలా అన్నాడు జ రాజా జనక నేను నిన్ను పరీక్షిద్దామని వచ్చాను నేను ధర్మదేవతని ఎందుకు అవసరం అని చెప్పి బ్రాహ్మణ రూపం దా దాల్చి వచ్చాను తెలుసుకో తెలుసుకు నేను ధర్మ ధర్మాన్ని సాక్షాత్తు అని తమస్య బ్రహ్మలాభస్య దుర్వారస్యా నివర్తిన సత్యనేమి నిరుద్ధ చక్రస్యేక ప్రవర్తక అన్ ప్రపంచంలో సత్వగుణం అనేటువంటిది చుట్టుకుని ఉంటుంది అది ఎప్పుడూ వెనక్కి తిరగదు బ్రహ్మ ప్రాప్తి రూపమైన చక్రాన్ని తిప్పేవాడివి నువ్వు ఒక్కడివే సరైనటువంటి రాజు సరైనటువంటి మనిషి జనక మహారాజు అదే చెప్పాడు అన్నింటినీ జయించావయ్యా అని ఆ ధర్మదేవత బ్రాహ్మణ రూపంలో వచ్చిన ధర్మదేవత చెప్పాడు అని చేత మనని మనం జయించుకోవాలి మనకు ఈ శబ్దాన్ని కానీ రుచిని కానీ దేన్ని మన కోసం అడగకూడదు దేనికోసం చేయాలి మనం చేసే కర్మలన్నీ దేవతల కోసం పితృదేవతల కోసం ప్రాణుల కోసము అతిథుల కోసము చెయ్యాలి ఇది చేస్తే ఇది తెలుసుకుంటే మన మనం జయించినట్టు ప్రపంచాన్ని అంతా జయించినట్టు అని ఈ అధ్యాయం యొక్క సారాంశం ఈ బ్రాహ్మణ గీత యొక్క సారాంశం కూడా ఇది ఒకటే ఒక్క అధ్యాయం చక్కగా చెప్పారు కొంచెం సులభంగా ఉంది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇది వింటే చాలు అది మీరు వినగలిగితే ఈ పదిహేను అధ్యాయులు మీరు ధాన్యులు మరొక అధ్యాయాన్ని మళ్ళీ కలుద్దాం ఈ శ్రీ మహాభారతేశ్వేదికి పర్వణే అను గీతా అపర్వణే బ్రహ్మ బ్రాహ్మణ గీతాసు च त्रयोदशोऽध्यायः सर्वं श्रीकृष्णार्पणमस्तु शुभं भूयात्